ఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించుకుందనే ఎస్ఐ అవతారం ఎత్తి ఇటు పోలీస్ శాఖను అటు నిరుద్యోగుల్ని మోసం చేసిన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కు చెందిన ఘరానా మోసగత్తె బోయిన విజయవార్తి ఉదంతం ఇప్పుడు తాజాగా మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల ఆమె సోదరి అనారోగ్యం బారిన పడి చనిపోయిన ఘటనను ఆసరాగా చేసుకుని ఆమె సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి అనేక మోసాలకు పాల్పడిన ఈ లేడీ చీటర్ విజయభారతిని సిద్దిపేట పోలీసులు గతంలో అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే అదే సమయంలో తన సోదరి ప్రతిభాభారతి పరిస్థితి విషమంగా ఉందంటూ ఈ లేడీ కిలాడి బెయిల్ మీద బయటకు వచ్చింది. వచ్చింది తడవగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టి సరికొత్త రీతిలో మోసాలకు తెరతీసింది. తన అక్క మరణాన్ని వాడుకుంటూ బంధువులు స్నేహితులు తెలిసిన వారి దగ్గర నుంచి మరి భారీ మొత్తంలో పోగేస్తున్నట్లు హుస్నాబాద్ ప్రజలు చెబుతున్నారు. ఈమె వల్ల పడి కొత్తగా అనేక మంది మోసపోతున్నట్లు స్థానికుల కథనాన్ని బట్టి తెలుస్తుంది. వాస్తవానికి ఈ బోయిన విజయభారతి అనే ఆమె మహాముదురని, వైట్ కాలర్ నేరాలు ఘరానా మోసాల్లో ఆరితేరిపోయిందని సిద్దిపేట పోలీసులు చెబుతున్నారు. గతంలో ఎస్ఐ పరీక్షలకు హాజరైన ఈమె సెలెక్ట్ కాకుండానే సెలెక్ట్ అయినట్లు ఏకంగా పోలీసు శాఖనే బ్రోడీ కొట్టించింది. తాను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యానని, సివిల్స్ లో ఐపీఎస్ కి కూడా సెలెక్ట్ కాబోతున్నానంటూ అందరినీ నమ్మించింది. పోలీసు శాఖలో ఎస్పీలు, డీఎస్పీలు, ఏఎస్పీలతో సహా ఇలా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, టాప్ టు బాటమ్ అందరూ ఈమె చెప్పిన మాయమాటలను నమ్మేసిన పరిస్థితి. సెలక్షన్స్ లిస్ట్ లో పేరు లేకపోయినా కొన్ని మీడియా సంస్థల్లో తప్పుడు కథనాలు రాయించుకున్న ఈ ఘరానా మోసగత్తే నకిలీ ఎస్ఐ అవతారమెత్తింది. రాష్ట మంత్రి హరీష్ రావు తో సన్మానం సైతం చేయించుకుందంటే ఈ కిలాడి లేడీ మోసాలు ఏ స్థాయిలో జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క పథకం ప్రకారం పోలీసు శాఖను, మీడియాను ట్రాప్ చేసిన లేడీ చీటర్ విజయభారతి నిరుద్యోగుల్ని, ఒంటరి యువకుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. తాను వరంగల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యానని, త్వరలోనే ఐపీఎస్ గా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నానని నమ్మించింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. అలా వసూలు చేసిన సొమ్ము కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తుంది. ఇలా వసూలు చేసిన సొమ్ముతో జల్సాలు చేయడం, బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఈమె దినచర్యలో భాగమైపోయిందని మోసపోయిన యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఈ బాధితుల జాబితా భారీగానే ఉందని తెలుస్తుంది. అయితే వారందరినీ బెదిరించో బతిమాలో రాజీ చేసుకున్న ఈమె తన మోసాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంది. అయితే ఈమె చేతిలో ఘోరంగా మోసపోయిన ఒక సిద్దిపేట యువకుడు మాత్రం పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అతని ఫిర్యాదుతో ఈ మాయలేడిని పట్టుకున్న పోలీసులు ఆమె మోసాలపై ఒక్కొక్కటిగా ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అంతలోనే తన అక్క అనారోగ్య కారణాలు సాకుగా చూపి బెయిల్ పొందిన విజయభారతి బయటకొచ్చి మళ్లీ తనకు అలవాటైన మోసాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఈసారి కొత్త పద్దతిలో ఏకంగా సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్న ఆ మోసగత్తే జనాల నుంచి భారీ స్థాయిలో సొమ్ము గుంజుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా హుస్నాబాద్ పోలీసులు వైట్ కాలర్ అఫెండర్ విజయభారతిపై కఠిన చర్యలు తీసుకుని ఆమె మోసాలకు ఇకనైనా చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో ఈమె చేతిలో మోసపోయిన వారు సైతం ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే బోయిన విజయభారతిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. బోయిన విజయభారతి బాధితులు ధైర్యంగా ఇకనైనా ముందుకు రావాలని వారు భరోసా ఇస్తున్నారు.